జైహింద్ కమాండోస్. ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఎస్ఎస్సి జేడీలో ద బెస్ట్ మెరిట్ సాధించి ఫిజికల్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి అభ్యర్థులు, ఫిజికల్ డేట్ల కోసం మీరు చూస్తున్నటువంటి అభ్యర్థులు, వారందరూ కూడా తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో అండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి తెలుసు. ముఖ్యంగా రిటర్న్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన వారు మాత్రమే ఇప్పుడు ఫిజికల్ టెస్ట్కు అర్హులు అయ్యారు, అవునా కదా? కాబట్టి అభ్యర్థులు అలా ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఏదైనా కానీ మనం ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎంతైతే ఇంపార్టెంటో, ఇప్పుడు నువ్వు ఫిజికల్ టెస్ట్కి వెళ్తున్నావు అని అంటే ఆల్రెడీ ఒక స్టేజ్ అనేది దాటిపోయావు. అలాంటి స్టేజ్ దాటినటువంటి నువ్వు ఈరోజు ఏదో ఒకటి వర్షం పడుతుందనో లేదంటే చలవుతుందనో ఇలాంటి ఫీలింగ్స్తో కనుక నువ్వు బెడ్కు అంకితమైతే లైఫ్ లాంగ్ అలాంటి బెడ్కు అంకితం కావడానికి సమయం దొరకదు. అంటే కష్టపడుతూ తిరగాల్సిందే. ఎక్కడైనా కూలీ పని దొరికినా, ఎక్కడైనా ప్రైవేట్ జాబ్ దొరికినా అలాంటి వాటికి వెళ్తూ బతకాల్సిందే. ఎప్పుడైతే నీకంటూ అరే నేను ఒక 2 నెలల్లో ఇంకొక నెలలో నేను గట్టిగా కష్టపడితే లైఫ్లో హ్యాపీగా ఉంటాను అనేటటువంటి ఫీలింగ్ అనేది ఎప్పుడైతే నీ మదిలో వస్తుందో అప్పుడు తప్పకుండా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తాం. మనం కూడా పురిటి అంటే అమ్మ కడుపు ఉన్నప్పుడు అమ్మ మోసేటటువంటి 9 నెలలు ఏవైతే ఉంటుందో అందులో 7 నెలలు అమ్మకు ఎక్కువ బడేన్ పడకపోవచ్చు, కానీ చివరి అయినటువంటి ఆ 2 నెలలు కానీ 1 నెలలు కానీ ఆమె భరించలేటటువంటి నొప్పులు అనేవి ఎవ్వరు చెప్పుకోలేరు. అలాంటి నొప్పులను అంత నొప్పిని కూడా ఆమె దాటుకొని మనకు జన్మనిస్తుంది. అంటే ఒక తల్లి అయినటువంటి అమ్మ మనకు జన్మనివ్వడానికి ఎంత కష్టపడ్డదో మీకు తెలుసు, అవునా కదా? కాబట్టి అలాంటి కష్టం పడుతున్నావు, మనం కేవలం బిడ్డకు మాత్రమే అంకితం అవుతూ సుఖం అనుభవిస్తున్నావు. అక్కడ కష్టపడి ఆమె మనకు జన్మనిచ్చింది, కానీ నువ్వు ఇక్కడ సుఖపడుతూ నీ యొక్క అనుకున్నటువంటి లక్ష్యాన్ని దూరం చేసుకుంటున్నావు. లైఫ్లో గుర్తుపెట్టుకో, నొప్పులు రావడం సహజం, వర్షం పడడం సహజం, ఎండ రావడం, చలి రావడం ఇవన్నీ కూడా జరిగేటటువంటి ప్రక్రియలే. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ నీ యొక్క ఏజ్ని ఎవరైనా ఆపగలుగుతారా? నీ ఏజ్ని ఎవరు ఆపలేరు. అది ప్రతిరోజు పెరుగుతూనే పోతుంది, కానీ తగ్గదు. నోటిఫికేషన్ ఎవరైనా ఆపగలుగుతారా? మా వాడు ఇవాళ 5 KM ఫెయిల్ అయ్యాడు, నెక్స్ట్ నోటిఫికేషన్. నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్ నీకు ఏజ్ ఉంటుందో ఉండదో, నువ్వు ప్రిపేర్ కాగలుగుతావో లేదో, కట్ ఆఫ్ మార్క్ రీచ్ కాగలుగుతావో లేదో, ఇలాంటి భయాలు కానివ్వండి. ఇలాంటి టెన్షన్స్ అనేవి ప్రతి ఒక్కరి మదిలో రావాల్సిందే. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇలాంటి అవకాశం ఎప్పుడైతే నీకు వచ్చిందో, అవకాశం వచ్చిన దాన్ని నువ్వు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజు మన యొక్క నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు దేని పని అది చేసుకుంటూనే పోతుంది. ఎవరి కోసం ఆ యొక్క గంట ముళ్ళు కానీ, సెకండ్ ముళ్ళు కానీ, నిమిషాల ముళ్ళు కానీ ఆగదు, అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా నీ కోసం ఎప్పుడు కూడా ఆగదు కమాండో, అది గుర్తుపెట్టుకో. మనం ఒక బెలూన్లో గాలి నింపిన తర్వాత అది కొంత సమయం వరకు మాత్రమే అందులో పటిష్టంగా ఉంటుంది, కానీ కాసేపు అయ్యా తర్వాత ఆటోమేటికలీ దాని నుంచి గాలి అనేది వెళుతూ ఆ బెలూన్ దేనికి పనికి రాకుండా పోతుంది. నీ లైఫ్ కూడా అలాంటిదే. ఇప్పుడు నువ్వు ఏదైతే లక్ష్యంతో, ఏదైతే ఆంబిషన్తో ప్రిపరేషన్ను స్టార్ట్ చేసావో, ఆ యొక్క ఆంబిషన్ను ఏ లక్ష్యం సాధించడానికైతే నువ్వు పెట్టుకున్నావో ఆ లక్ష్యాన్ని ఎట్టి పర్సలో దూరం చేసుకోకు కమాండో. మీ అందరికీ తెలుసు 5 KM అనేది 24 నిమిషాల్లో కొట్టాలి, అవునా కదా? ముఖ్యంగా హైట్ విషయంలో 170 కానివ్వండి, 162.5 సెంటీమీటర్స్ మహిళా అభ్యర్థులకు కాదండి, ఇది ఎస్టీ అభ్యర్థులకు, ఇదేంటంటే మేల్ అభ్యర్థులకు, అవునా? మరి అదేవిధంగా మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి 157 సెంటీమీటర్, ఇక్కడ ఎస్టీ మహిళా అభ్యర్థులకు వచ్చేసి 150 సెంటీమీటర్స్. ఈజ్ ఇట్ కరెక్ట్? రైట్. 1.6 KM కానివ్వండి, 5 KM కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఉరికేది అదే కాళ్ళతో. ఎవరికి కూడా సపరేట్గా షూ ఉండవు, ఎవరికి కూడా సపరేట్గా బ్రీతింగ్ లెవెల్ అనేది ఎక్కువ ఉండదు, అవునా కదా? పీల్చే ముక్కు ఒకటే, ఉరికే కాళ్ళు ఒకటే, తీసుకునే శ్వాస ఒకటే, కేవలం ప్రాక్టీస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతుందో, నేను ఇవాళ ఎస్ఎస్సి జీడీలో ఉద్యోగం సాధించాలి, నాకు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి, నేను యూనిఫామ్ వేసిన తర్వాత నా తల్లికి నా తండ్రికి వెళ్ళి సెల్యూట్ చేయాలి అనేటటువంటి ఒక టార్గెట్ చూస్తూ ఎవరో పెట్టినటువంటి వీడియోలకు నువ్వు కూడా మోటివేట్ అవుతూ ఈ రోజు ప్రిపరేషన్కి వచ్చావు. మరి నిన్ను చూసి ఇంకొకటి మోటివేట్ కావాలన్నా, నిన్ను చూసి ఇంకొకటి యూనిఫామ్ వేసుకోవాలనేటటువంటి టార్గెట్ రావాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది ఉండాలి. అరే నేను తప్పకుండా యూనిఫామ్ సాధించాలి, మా యొక్క అమ్మకు సెల్యూట్ చేయాలి, మా నాన్నకు సెల్యూట్ చేయాలి, లైఫ్ లో తప్పకుండా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి, అప్పుడు మాత్రమే నేను మా అమ్మకు జన్మనిచ్చిన, నేను మా అమ్మ కడుపులో పుట్టినందుకు మా అమ్మ కూడా ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది, ఒక జవాన్కు నేను జన్మనిచ్చిన అని మీ అమ్మ ఫీల్ కావాలి అంటే ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి. ప్రతిసారి అవకాశం రాదు,
వచ్చింది సద్వినియోగం చేసుకో. ఎవరైతే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు మాత్రమే లైఫ్ లో ఎదుగుతాడు కమాండో. ఆ రోజు నీకు అక్కడ ఏదైతే ఎగ్జామ్ జరిగేటప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్నలను నువ్వు సద్వినియోగం చేసుకున్నావు కాబట్టి ఈ రోజు నువ్వు కాంపిటీషన్ లో ఉన్నావు. ఆ ప్రశ్నలను కనుక నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే ఈ రోజు నువ్వు కూడా ఇక్కడ ఫిజికల్ ప్రిపేర్ అయ్యేవాడివి కాదు, అవునా? కాబట్టి ప్రిపరేషన్ కోసం నీకు సమయం అక్కడ వచ్చింది కాబట్టి నువ్వు అక్కడ ప్రిపేర్ అయ్యావు, ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యావు. ఇప్పుడు కూడా ఇక్కడ నీకు సమయం అవకాశం ఇచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే లైఫ్ లో ముందుకెళ్తావు కమాండు. వర్షం వస్తుందనో చలి అవుతుందనో ఇంకేదో అవుతుందనే ఉద్దేశంతో కనుక నువ్వు కనుక గ్రౌండ్కి వెళ్ళకుండా ప్రాక్టీస్ చేయకుండా రూమ్ లో కూర్చుంటి అదే చెద్దరు దప్పుకొని అదే బెడ్ మీద పడుకుంటా బొర్లినావు అనుకో, లైఫ్ లో బొర్లడానికి బెడ్ దొరకదు, ఏదో మట్టి కుప్పలమే బొర్లుతావు. కానీ మా యొక్క ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, అందరు నన్ను గుర్తు చేయాలి అని అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయ కమాండు. ఈ యొక్క మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి జోష్ వస్తుంది. జోష్ రావడం ఒక ఎత్తు, ఉద్యోగం సాధించడం మరొక ఎత్తు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మరో ఎత్తు. కాబట్టి ప్రతి రోజు మనంలో సవాళ్ళను ఎదుర్కోవాల్సిందే. అలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే లైఫ్ లో మనకంటూ ఒక ఆంబిషన్ అనేది ఉంటుంది, ఆ యొక్క ఆంబిషన్ మనం నెరవేర్చుకోగలుగుతాం కమాండు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రిపరేషన్ 80% ఆపకండి, ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. రోజులు దగ్గర పడుతున్నాయి కాబట్టి మీరు ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కమాండు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. జై.